సమస్యని గుర్తించి సమస్యపై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన పోరాడే మన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన విపక్షము కాదంటు ప్రజాపక్షమేనంటు నినదించిన సేన ఆయుష్యం భూతం భూతం చిత్రగ్రేజనసేన జనమే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి నవ నవ భవతి ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి రోచమాన శోభన శోభమాన కళ్యాణ శీఘ్రమేవ సర్వకాశిద్ధిరస్తు మనోపాంచ పరసది సిద్ధిరస్తు తదాస్తు ఓం దక్షం జోరావళీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాత వేషజం షన్నో అస్వద్విపదే షం చతుష్పదే ఓం శాంతి 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 ఓం సహస్రశీషః పురసహస్రాక్ష సహస్రవాద సప్తమీం విశ్వతో వృత్వా అద్యతిష్టద్దశాంగులం పురజయే వేదకం సర్వం యద్భూతం మర్చోమ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాదిరోహతి విరాజోషిపూరుష సోరస్త పశ్చాత్మోరేణ దేవాయంత ప్రాణాయ జాయత నాభ్యాసీన
अंतरिक्षम श्रीष्णोद्यौ समवर्तताति पद्भ्यांगो मृतशस्तोत्पादाद्यां शतमानं भवति शतायुःपुरुषस्येन्द्रियायुश्चेन्द्रिये प्रतिष्ठामि जनजयन पाठी अभिवृद्धिरस्तु सामलो लक्ष्मी नारायण अनुग्रह प्रसाद 2000 అందుకోనర్ స్వామి కులాసన ప్రసిద్ధి గాంచింది తప్పకుండా తప్పకుండా మీరు వచ్చి దర్శనం చేసుకోవాలా ట్రై చేస్తాను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అడుగుల నడికి చూడు నువ్వు నడిచిన దూరం నువ్వు కాచిన చెమట నడుకు నువ్వు చేసిన కష్టం అయినా నిను వీడదా నిను అంటిన దారిద్ర్యం ఇది కదా నిరంతరం సామాన్యుడి అంతరంగం పాడి పంటలంటే వంటు టెండలా కరువుల్లో కాలేటి కడుపు మంటలా దున్నే నేలే ఉన్న నీళ్లు పారక కాలువలో కన్నీరే ప్రవహించాలా ఎన్నో కష్టాలనో చితీరా పంటే రాగా గిట్టుబాటు ధర రైతుకి దూరం జరిగేస్తుంటే సామాన్యుడి తిరుగుబాటు సంకేతం జనసేన సాధించే సంకల్పపు సంగ్రామమే జనసేన అడుగుల నడికి చూడు నువ్వు నడిచిన దూరం నువ్వు కాచిన చెమట నడుకు నువ్వు చేసిన కష్టం అయినా నిను వీడదా నిను అంటిన దారిద్ర్యం ఇది కదా నిరంతరం సామాన్యుడి అంతరంగం నేసి చేతికి బొబ్బలొచ్చినా బట్ట కిల్ద నేత పొట్ట కలి నిండేనా అదలపై వలల మల్లె మత్స్యకార జీవితాలు చూసేనా అధుడు లేక తుఫానులకి తల క్రిందులు కుల వృత్తులు ఎన్నెన్నో మన చుట్టూనే ఉన్న ప్రోత్సాహం లేక నేడు చెల్లా చెదురవుతుంటే సామాన్యుడి తిరుగుబాటు సంకేతం జనసేన సాధించే సంకల్పము సంగ్రామం జనసేన అడుగుల నడికి చూడు నువ్వు నడిచిన దూరం నువ్వు కాచిన చెమట నడుకు నువ్వు చేసిన కష్టం అయినా నిను వీడదా నిను అంటిన దారిద్ర్యం ఇది కదా నిరంతరం సామాన్యుడి అంతరంగం అయితే చాలు వీధి కుక్కలల్లే మీదికొస్తే రేపటమ్మలవుతా ఎట్టా బ్రతకాలంట బ్రతుకు తెరువు కొరకు నేడు వలసల బ్రతుకులు చూడు కన్న నేల కూడా పొమ్మంటుంటే చట్టాలెన్నో ఉన్నా పని చెయ్యవు ఎందుకన్నా లేనోడికి ఎల్లప్పుడు మొండి చెయ్యి మిగిలేనా రాగు నీరు కరువాయే దాహం వేస్తున్నా మన ఊరికి నీళ్లు వచ్చు మార్గమైన చూపరన్నా అనుగడనే శాసించే రోగాలే ప్రబలుతున్న ప్రభుత్వాల కంట పడవు చావే బ్రతుకాయేనన్నా నరనరాన నెత్తురే సలసలమని మరగగా రక్తపు ఎర్రటి రంగే నీ కన్నులు చేరగా అటుకు ముందుకేసి ప్రశ్నించర సామాన్యుడ సంకల్పం బలమవ్వక సాధించర సామాన్యుడ నీకు నువ్వు తోడవ్వక గెలుపవ్వర సామాన్యుడ అవినీతిని పారతోడ చరితవ్వర సామాన్యుడ ఇదే కదా జనసేనం ఇదే కదా తన వైనం ఇదే కదా జనసేనం ఇదే కదా తన వైనం
నీ అడుగుల నడిగి చూడు నువ్వు నడిచిన దూరం నువ్వు కార్చిన చెమట నడుకు నువ్వు చేసిన కష్టం అయినా నిను వీడదా నిను అంటిన దారిద్ర్యం ఇదే కదా నిరంతరం సామాన్యుడి అంతరంగం పాడి పంటలంటే వండు టెండలా కరువుల్లో కాలేటి కడుపు మంటలా దున్నే నేలి ఉన్న నీళ్లు పారక కాలువలో కన్నీరే ప్రవహించాలా ఎన్నో కష్టాల నోచి తీరా పంటే రాగా గిట్టుబాటు ధర రైతుకి దూరం జరిగేస్తుంటే సామాన్యుడి తిరుగుబాటు సంకేతం జనసేన సాధించే సంకల్పపు సంగ్రామమే జనసేన అడుగుల నడిగి చూడు నువ్వు నడిచిన దూరం నువ్వు కార్చిన చెమట నడుకు నువ్వు చేసిన కష్టం అయినా నిను వీడదా నిను అంటిన దారిద్ర్యం ఇదే కదా నిరంతరం సామాన్యుడి అంతరంగం
ముందుకు వెళ్దాం మనమికా సైనిక జనసేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును స్వాతంత్ర్యం లేదురా చరిత్రలో పోరాట
కపు నిస్వార్థం చూడరా, వారసత్వ రాజకీయ ఆధిపత్యమంతు చూడ, లోకాలను మేలు కొలుపు లోక బాంధవుడవై, ఒక్కడిగా కుదరదంటే జనసేనల ఒకటివై, హడలి రామరవీర పోరాట స్ఫూర్తివై, ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కు గళం, ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కు గళం, సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం, జనసేనొక పోరాటం మార్పు కొరకు ఆరాటం, ఎదురు చూస్తుంది జనం ఎగసి పడితే ప్రభంజనం, తల పట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా, తలదమ్మే జన సైన్యపు తెగువైను కదులుమా, కదం తొక్కు కదం తొక్కు రారా జన సైనికుడా, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా, కదం తొక్కు కదం తొక్కు రారా జన సైనికుడా, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా. విప్లవమై గర్జించరా, కదం తొక్కు కదం తొక్కు రారా జన సైనికుడా, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా, ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కు గళం, ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కు గళం, సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం, జనసేనొక పోరాటం మార్పు కొరకు ఆరాటం, ఎదురు చూస్తుంది జనం ఎగసి పడితే ప్రభంజనం, తల పట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా, తలదమ్మే జన సైన్యపు తెగువైను కదులుమా, కదం తొక్కు కదం తొక్కు రారా జన సైనికుడా, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా, కదం తొక్కు కదం తొక్కు రారా జన సైనికుడా, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా. నాకు తోడుగుండు నేతన్నకు రక్షకుండు, భవిష్యత్తుకు ఊపిరుండు జనసేనకు పొగరు నిండు, ఆ పొగరే మూవన్నెల చెండాలా ఎగురుతుండు, కష్టంతో తడిచి ఉండు మెడపై ఎర్రటితుండు, అడుం కట్టు బిగించగా గ్లాసు గుర్తు పదునుగుండు, ఆ గుర్తే మన రాటను మార్చాలని ఆశకుండు, ఉణం చూపకులం దాటి రారావో సైనికుడా, ఇరికిలినే బిగించగా రారాజన సైనికుడా, కదం తొక్కు కదం తొక్కు రారాజన సైనికుడా, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా, సాధించిన స్వరాజ్యం నీదిరా, భగత్ సింగ్ భావాలకి ప్రతిరూపం నీవురా, స్వార్థాన్ని చూసుకుంటే స్వాతంత్ర్యం లేదురా, చరితల్లో పోరాటపు నిస్వార్థం చూడరా, వారసత్వ రాజకీయ ఆధిపత్యమంతు చూడ, లోకాలను మేలు కొలుపు లోక బాంధవుడవై, ఒక్కడిగా కుదరదంటే జనసేనల ఒకటివై, హడలి రామరవీర పోరాట స్ఫూర్తివై, ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కు గళం, ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కు గళం, సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే
మహోద్యమం జనసేనొక పోరాటం మార్పు కొరకు ఆరాటం ఎదురు చూస్తుంది జనం ఎగసి పడిన ప్రభంజనం తల పట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా తలదన్నే జన సైన్యపు తెగువైను కదులుమా కదం తొక్కు కదం తొక్కు రారా జన సైనికుడా సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా కదం తొక్కు కదం తొక్కు రారా జన సైనికుడ బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా విప్లవమై గర్జించరా కదం తొక్కు కదం తొక్కు రారా జన సైనికుడ బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా ఉడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కు గళం ఉడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కు గళం సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం జనసేనొక పోరాటం మార్పు కొరకు ఆరాటం ఎదురు చూస్తుంది జనం ఎగసి పడిన ప్రభంజనం తల పట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా తలదన్నే జన సైన్యపు తెగువైను కదులుమా కదం తొక్కు కదం తొక్కు రారా జన సైనికుడా బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా కదం తొక్కు కదం తొక్కు రారా జన సైనికుడ బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా నాకు తోడుగుండు నేతన్నకు రక్షకుండు భవిష్యత్తుకు ఊపిరుండు జనసేనకు పొగరు నెండు ఆ పొగరే మూవన్నెల చెండాలా ఎగురుతుండు కష్టంతో తడిచి ఉండు మెడపై ఎర్రటిండు అడుం కట్టు బిగించగా గ్లాసు గుర్తు పదునుగుండు ఆ గుర్తే మన రాతలు మార్చాలని ఆశకుండు గుణం చూపకులం దాటి రారా ఓ సైనికుడా కిరికిలినే బిగించగా రారా జన సైనికుడా కదం తొక్కు కదం తొక్కు రారా జన సైనికుడ బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా సాధించిన స్వరాజ్యంబు నీతిరా భగత్ సింగ్ భావాలకి ప్రతిరూపం నీవురా స్వార్థాన్ని చూసుకుంటే స్వాతంత్ర్యం లేదురా చరిత్రలో పోరాటపు నిస్వార్థం చూడరా వారసత్వ రాజకీయ ఆధిపత్యమంతు చూడ లోకాలను మేలు కొలుపు లోక బాంధవుడవై ఒక్కడిగా కుదరదంటే జనసేనల ఒకటివై అదలిరా అమరవీర పోరా ఉడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కు గళం ఉడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కు గళం సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం జనసేనొక పోరాటం మార్పు కొరకు ఆరాటం ఎదురు చూస్తుంది జనం ఎగసి పడిన ప్రభంజనం తల పట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా తలదన్నే జన సైన్యపు తెగువైను కదులుమా కదం తొక్కు కదం తొక్కు రారా జన సైనికుడా బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా
తొడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కు గళం సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం జనసేనొక పోరాటం మార్పు కొరకు ఆరాటం ఎదురు చూస్తుంది జనం ఎగసి పడితే ప్రభంజనం కల పట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా కలదన్నే జన సైన్యపు తెగువైను కదులుమా సంఖ్యలు ఎంత విప్లవమై గర్జించరా కదం చొక్కు కదం చొక్కు రాజన సైనికుడ బానిస సంఖ్యలు ఎంత విప్లవమై గర్జించరా నాకు తోడు ఉండు నేతన్నకు రక్షకుండు భవిష్యత్తుకు ఊపిరుండు జనసేనకు పొగరు నిండు ఆ పొగరే మూవన్నెల చెండాలా ఎగురుతుండు కష్టంతో తడిచి ఉండు మెడపై ఎర్రటితుండు అడుం కట్టు బిగించగా గ్లాసు గుర్తు పదును గుండు ఆ గుర్తే మన రాతలు మార్చాలని ఆశకుండు గుణం చూపకులం దాటి రారావో సైనికుడా కిరికిరినే బిగించగా రారాజన సైనికుడా కదం తొక్కు కదం తొక్కు రారాజన సైనికుడ బానిస సంఖ్యలు తెంప విప్లవమై గర్జించరా సాధించిన స్వరాజ్యంబు నీదిరా భగత్ సింగ్ భావాలకి ప్రతిరూపం నీవురా స్వార్థాన్ని చూసుకుంటే స్వాతంత్ర్యం లేదురా చరితల్లో పోరాటపు నిస్వార్థం చూడరా వారసత్వ రాజకీయ ఆధిపత్యమంతు చూడ లోకాలను మేలు కొలుపు లోక బాంధవుడవై ఒక్కడిగా కుదరదంటే జనసేనల ఒకటివై కదలిరా అమరవీర పోరా ఉడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కు గళం ఉడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కు గళం సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం జనసేనొక పోరాటం మార్పు కొరకు ఆరాటం ఎదురు చూస్తుంది జనం ఎగసి పడితే ప్రభంజనం కల పట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా కలదన్నే జన సైన్యపు తెగువైను ఎంత విప్లవమై గర్జించరా కదం తొక్కు కదం తొక్కు రారాజన సైనికుడ బానిస సంఖ్యలు ఎంత విప్లవమై గర్జించరా విప్లవమై గర్జించరా కదం తొక్కు కదం తొక్కు రారాజన సైనికుడ బానిస సంఖ్యలు తెంప విప్లవమై గర్జించరా ఉడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కు గళం ఉడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కు గళం సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం జనసేనొక పోరాటం మార్పు కొరకు ఆరాటం ఎదురు చూస్తుంది జనం ఎగసి పడితే ప్రభంజనం కల పట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా కలదన్నే జన సైన్యపు తెగువైను కదులుమా కదం తొక్కు రారాజన సైనికుడా
విప్లవమై గర్జించరా. కదం దొంకు కదం దొంకు రారా జన సైనికుడ, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా. తోడుగుండు నేతన్నకు రక్షకుండు, భవిష్యత్తుకు ఊపిరుండు జనసేనకు పొగరుమెండు. ఆ పొగరే మూవన్నెల చెండాలా ఎగురుతుండు, కష్టంతో తడిచి ఉండు మెడపై ఎర్రటిండు. అడుగు కట్టు బిగించగా దాసు గుర్తు పదును గుండు, ఆ గుర్తే మన రాధను మార్చాలని ఆశకుడు. ఉణం చూపకులం దాటి రారా ఓ సైనికుడా, కిరికిరినే బిగించగా రారా సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా. గాంధీజీ సాధించిన స్వరాజ్యంబు నీతిరా, భగత్ సింగ్ భావాలకి ప్రతిరూపం నీవురా. స్వార్థాన్ని చూసుకుంటే స్వాతంత్ర్యం లేదురా, చరితల్లో పోరాటపు నిస్వార్థం చూడరా. వారసత్వ రాజకీయ ఆధిపత్యమంతు చూడ, లోకాలను మేలు కొలుపు లోక బాంధవుడవై, ఒక్కటిగా కుదరదంటే జనసేనల ఒకటివై, పదలిరా అమర వీర పోరాట స్ఫూర్తివై. ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కు గళం. ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కు గళం. సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం, జనసేనొక పోరాటం మార్పు కొరకు ఆరాటం. ఎదురు చూస్తుంది జనం ఎగసి పడితే ప్రభంజనం, తల పట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా. తలదమ్మే జన సైన్యపు తెగువైను సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా. కదం దొంకు కదం దొంకు రారాజన సైనికుడ, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా. విప్లవమై గర్జించరా. కదం దొక్కు కదం దొక్కు రారాజన సైనికుడ, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా. ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కు గళం. ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కు గళం. సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం, జనసేనొక పోరాటం మార్పు కొరకు ఆరాటం. ఎదురు చూస్తుంది జనం ఎగసి పడితే ప్రభంజనం, తల పట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా. తలదమ్మే జన సైన్యపు తెగువైను కదులుమా, కదం తొక్కు కదం తొక్కు రారా జన సైనికుడ, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా. కదం తొక్కు కదం తొక్కు రారా జన సైనికుడ, బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా. నాకు తోడు
ముందు నేతన్నకు రక్షకుండు భవిష్యత్తుకు ఊపిరుండు జనసేనకు పొగరు నిండు పొగరే మూవన్నెల చెండాల ఎగురుతుండు కష్టంతో తడిచి ఉండు మెడపై ఎర్రటి తుండు అడు కట్టు బిగించగా గ్లాసు గుర్తు పదును గుండు ఆ గుర్తే మన రాతను మార్చాలని ఆశకుడు గుణం చూపకులం దాటి రారావో సైనికుడా కిరికిరినే బిగించగా రారాజన సైనికుడా కదం తొక్కు కదం తొక్కు రారాజన సైనికుడా బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా సాధించిన స్వరాజ్యంగు నీదిరా భగత్ సింగ్ భావాలకి ప్రతిరూపం నీవురా స్వార్థాన్ని చూసుకుంటే స్వాతంత్ర్యం లేదురా చరితల్లో పోరాటపు నిస్వార్థం చూడరా వారసత్వ రాజకీయ ఆధిపత్యమంతు చూడ లోకాలను మేలు కొలుపు లోక బాంధవుడవై ఒక్కడిగా కుదరదంటే జనసేనల ఒకటివై కదలిరా అమరవీర పోరా ఉడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కు గళం ఉడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కు గళం సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం జనసేనొక పోరాటం మార్పు కొరకు ఆరాటం ఎదురు చూస్తుంది జనం ఎగసి పడితే ప్రభంజనం తల పట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా తలదమ్మే జన సైన్యపు తెగువైను సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా కదం తొక్కు కదం తొక్కు రారాజన సైనికుడు బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా విప్లవమై గర్జించరా కదం తొక్కు కదం తొక్కు రారాజన సైని నమ్మే ఉద్యమమే మన జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రా సైనిక కదలి రా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక సైనిక జనసేనాని
అడుగు వేద్దాం మనమిక సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా
నిన్న స్వరాజ్యందు నీదిరా, భగత్ సింగ్ భావాలకి ప్రతిరూపం నీవురా. స్వార్థాన్ని చూసుకుంటే స్వాతంత్ర్యం లేదురా, చరితల్లో పోరాటపు నిస్వార్థం చూడరా. వారసత్వ రాజకీయ ఆధిపత్యమంతు చూడ, లోకాలను మేలు కొలుపు లోక బాంధవుడవై, ఒక్కటిగా కుదరదంటే జనసేనల ఒకటివై, అడలిరా అమర వీర పోరాట స్ఫూర్తివై, ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కు గళం, ఉడుకుతోంది ఉక్కు నరం, ఉరుముతోంది హక్కు గళం. సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం, జనసేనొక పోరాటం మార్పు కొరకు ఆరాటం. ఎదురు చూస్తుంది జనం ఎగసి పడిక ప్రభంజనం, తల పట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా, తలదమ్మే జన సైన్యపు తెగువైను కదులుమా, కదం తొక్కు కదం తొక్కు రారా జన సైనికుడా. బానిస సంఖ్యళ్ళు తెంప విప్లవమై గర్జించరా, కదం తొక్కు కదం తొక్కు రారా జన సైనికు. ఉన్నారు నేను ఆయనకి అదే దీంతో పాటు మన వేణు గారికి మన అది మన కడప జిల్లా ఈ సందర్భంగా మూర్తి గారు ఉన్న ఒక ఈ విధంగా మన పని ఒక మంచి నాయకత్వం ఫలం ఇస్తూ మన ప్రతి సమాజానికి ఉపయోగపడే ఆయన మన కోసం ఈ వయసులో కూడా మన పార్టీ ఎప్పుడు గతంలో మనకి నియోజకవర్గాల వారీగా జిల్లా అధ్యక్షులు లేరు, మండల కార్యవర్గం అనేది ఆ రోజులో ఆ రోజు నిలబడి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మీరు తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమాలు ఎప్పుడు కూడా విజయాలు వచ్చింది గొప్ప సేనా 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 సేనా
రారా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక లోన్ పట్టలేదు తీసుకోవచ్చు చొప్పున కొంటున్నప్పుడు ఉన్న భూమికి ఉన్న యాజమానికి ఆ రోజు ప్రోత్సహించి
ఈ రోజున మీకు తెలుసు చాలా జిల్లాల్లో ఇతర జిల్లాల్లో కానీ అటువంటి కౌలు ప్రతి సంవత్సరం 40,000 మంది టార్గెట్ పెట్టుకున్నారు ప్రభుత్వం అంచనాల మేరకే 31 లక్షల మంది ఉన్నారు 30 టార్గెట్ పెట్టుకుంది స్పందించే మనసు కళ్యాణ్ గారు ఆ రోజు గొప్ప నిర్ణయం ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ చేయని ఆదుకునే విధంగా విరాళం ఇచ్చారు వాళ్ళ కుటుంబ పెద్దల పాటు అనేక మంది వచ్చి మరి వాళ్ళ వల్ల పోయారు నందలు కొట్టుకుపోయారు పాపం నేను వాళ్ళ ఇల్లుతో పాటు పాపం ఈ కార్యక్రమం పవన్ కుటుంబం అంత గొప్ప మన రాష్ట్రంలో ఇంత నష్టం జరుగుతుంది నందలూరులో వచ్చి ప్రజలు అన్నమయ్య ప్రాజెక్టు కావాలి కోసం మీ కాంట్రాక్ట్ అక్కడ నాశనం చేశారు పేటలు ఉన్నాయి పొలా కుటుంబానికి ఏ మాత్రం కూడా మీరు ఇల్లు కట్టించిన ముఖ్యమంత్రి జిల్లా వచ్చి కట్టిస్తామని చెప్పి ఈ రోజు వరకు ఇటువంటి దుస్థితులు ఇటువంటి ఇబ్బంది మనం అందరం మనం చేయమని కాదు మీ సమయం వెచ్చించి మీ నిజాయితీలో మీ కృషిలో కేటాయించండి నుంచి ప్రతి పోలింగ్ బూత్ 4-10 మనం ఎందుకు కేవలం కుటుంబానికి పరిమితం అయిపోతుంది రాజకీయం చెప్పండి అనుకుంటున్నారా మాట్లాడాడు ఏ విధంగా మాట్లాడుతున్న పొరపాట్లు వీళ్ళ అధికారం వాళ్ళ కోసమే వాళ్ళ కోసమే పరిమితం అయ్యారు కానీ సంక్షేమం ఏ మాట పోతుంది చెప్పండి ఒక నెలలో పట్టిన ఎట్లా కొట్టుకుపోతుందని చెప్పండి చింతించేవారు లేరు భయపడుతున్నారు నిలబడండి సమాచారం ఎందుకంటే మొన్న సాయంత్రం నిర్ణయించుకున్నాం సిద్ధవటం అని అన్ని సౌకర్యంగా రాగలుగుతాం ప్రాంతాలు కూడా జరిగినాయి ముందుగా మార్చుదాం అనుకున్నాం దీనికన్నా పెంపల్లిలో ఎవరు అన్నాడో అతన్ని సో ఆ విధంగా ఇబ్బందులు ఉన్నా చేసుకోండి మా వద్ద తప్పకుండా మనం ఒక మంచి మనం జరుపుకోవాలి మీ ఒక్కరు ఇందాక ఒక్కరు మీలో ఇమీడియట్ గా మన పార్టీ నుంచి వచ్చిన పోస్టర్ రిలీజ్ చేశాం పవన్ కళ్యాణ్ గారు షేర్ చేసుకోండి మీ వాళ్ళు ప్రతి ఒక్కరు తెలియని రాష్ట్ర వ్యాప్తంగా మనం మన చరిత్రగా దానికి
వేలారు ఏ విధంగా ఈ ప్రజలు ఆరు ఏ అదులు పోయారు కోటలు పోయారు మనందరం దేశాన్ని ఆడుకోవాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టపడే మనసు చేస్తున్న కార్యం అంతేగాని మనం అవసరం అనుకుంటే అది చాలా పొరపాటు ఎప్పుడు వస్తుంది మనం మనకు మార్పు వస్తేనే దేశంలో వ్యవస్థ వ్యవస్థను నిలబెట్టేది మనుషులే అందరూ ఓటర్లు మీరు పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నించండి మన పార్టీని విస్తరిద్దాం మనం గర్వంగా చెప్పుకుందాం ఎందుకంటే మనం ఎక్కడైనా చూసారా ఇన్ని వందల మంది చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా చెప్పండి ఏ విధంగా ఎన్ని కుటుంబాలకి మనం ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాం తీసుకెళ్లి సాయం అందించు ఆర్థిక సాయం చెప్పండి ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం దురదృష్ట కళ్యాణ్ గారు సొంతంగా ఐదు ఆ కుటుంబానికి ఆదుకుని ఎమ్మెల్యే మరి మనం చేసే కార్యక్రమం ఎందుకు వీలు చేసిన పార్టీ నుంచి మనం బీమా పథకం రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాం హాస్పిటల్ ఈ బైక్ ర్యాలీలు మోటార్ సైకిల్ ర్యాలీలు చేస్తాం 15,000 రూపాయలు 20,000 రూపాయలు ఎంతైనా 50,000 రూపాయల వరకు తక్షణమే వాళ్ళకి ఆర్థిక తీసుకొచ్చాం 3,00,000 రాష్ట్రంలో అద్భుతంగా పోల్చుకుంటే చాలా అద్భుతంగా చేసి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఈ అంశాలపై మాట్లాడుతున్నాం 20 తారీఖు మాత్రం మన పవన్ 12 ఇంటికి కడప ఎయిర్పోర్ట్ లో కనసాగుతాం పలుకుంటూ ఎవరైతే వచ్చిన మనం చేయాల్సిన సౌకర్యాలు ఏర్పాట్లు ప్రతి గ్రామం రావాలి వాళ్ళు రావడానికి లేదా టాక్సీ వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు ఏంటి కనుక్కొని ఇందాక సత్య గారు అన్నట్టు వాస్తవం ఎందుకంటే పాపం చాలా కొంతమందికి మోసం చేశారు 1,00,000 రూపాయలు రేపే ఇప్పిస్తాం ఆత్మహత్య చేసుకుని ఆ భార్య పాప వైఎస్ఆర్ కానీ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆ 2,00,000 రూపాయలు కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ యాత్ర మొదలు 1,00,000 రూపాయలు అకౌంట్ లోకి వేస్తున్నారు జనసేన రేపటి రోజున ఈ కుటుంబం మీరు మండలాల్లో పర్యటించి రైతు కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఎందుకు రావాలి దానికి చాలా రావాలి సర్కలించి వ్యవసాయ తెలుసుకోండి ఈ విషయాలు రూపాయలు ఇవ్వాలి ఈ కుటుంబాలకి ఎందుకు కొంతమంది లో 100%కి 100% ఇచ్చారు బద్వెళ్ళు ఎందుకు ఇవ్వలేదు ప్రొద్దుటోళ్ళు ఎందుకు ఇవ్వలేదు ఇవన్నీ కూడా రేపటి రోజు మన దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి
Aduku betam manamika, sainga.